అనగనగనగనగా అది ఒక మండు వేసవి రోజు. చాలా జంతువులు మేత కోసం బయటికి రానేలేదు. ఒక తోడేలు చాలా ఆకలితో ఉంది, దానికి తిండి దొరకలేదు. చివరికి అలా వెతుకుతూ ఉంటే సమీపంలో కొన్ని మేకలు మేస్తున్నట్లు గమనించింది. ఒక మేకని తిందామని ఈ వెదు తోడేలు చాలా సంతోషంగా ఉంది. అది మేకపై దూకక ముందే సంతోషంలో ఊళ పెట్టడం ప్రారంభించింది. నక్క ఊళ మేకను అప్రమత్తం చేసింది. తోడేలు దూకడానికి ముందే మేక పరిగెత్తడం ప్రారంభించింది. తోడేలు మేకను వెంబడించడం ప్రారంభించింది. ఇద్దరూ తమ పూర్తి శక్తితో పరుగులు పెడుతూ ప్రారంభించారు. మేక ఒక రాయిపైకి చేరుకుంది. తోడేలు రాయి కింద ఆగిపోయింది. మేక గట్టిగా ఒగుస్తూ, తోడేలు నువ్వు నన్ను వెంబడించే బదులు నువ్వు నోరు తెరువు, నేను నీ నోట్లోకి దూకేస్తాను, అప్పుడు నన్ను తినేద్దు గాని, సరేనా అంది. వెరితోడేలు నిజమే అనుకొని నోరు తెరిచింది. మేక కిందకు దూకింది. తోడేలు నోట్లో కాదు, తోడేలు తలపైకి. మేక తన ముందుకాళ్లతో బలంగా తోడేలు తల మీద పడేసరికి దాని తల దిమ్ము తిరిగిపోయి అక్కడి నుంచి పారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, బుద్ధిమంతులు ఎలాంటి అపాయాన్నైనా ఇట్టే గమనించి దాని నుంచి తప్పించుకునే మార్గం వెతుకుతారు. కాబట్టి పిల్లలు, మీరు బుద్ధిమంతులుగా ఉండాలి. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.